మరి నాని పాలిటిక్ క్లాసెస్లో భాగంగా భారత రాజ్యాంగ చారిత్రమిక నేపథ్యంలో బ్రిటిష్ వారు చేసినటువంటి చట్టాలను మరి మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిందాక వాళ్ళు ఏ చట్టాలు చేశారన్నటువంటి టాపిక్కు ఇందులో చెప్పుకోవడం జరుగుతుంది నిన్న పార్ట్ వన్ చేసుకున్నాము ఈరోజు పార్ట్ టూ స్టార్ట్ చేసుకుందాము క్లాసులోకి వెళ్ళబోయే ముందులా నాని టెక్ వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈరోజు క్లాస్ టూలో చార్టర్ చట్టాలు చార్టర్ చట్టాలు అనేటువంటివి ఆరు ఆరు చట్టాలు చేయటం అనేది జరిగింది మొట్టమొదటి చార్టర్ చట్టము పదిహేడు వందల డెబ్భై మూడు తర్వాత పిట్స్ ఇండియా చట్టం వచ్చింది పదిహేడు వందల ఎనభై నాలుగు సరిగ్గా పది లేదా పదకొండు సంవత్సరాల తర్వాత మరి అలాగే ఒక దానికి అన్నీ కూడా తొంభై డెబ్భై మూడు తొంభై మూడు పదమూడు ముప్పై మూడు అరవై మూడు ఇలా చార్టర్ చట్టాలన్ని అనేటువంటివి ఒక రెగ్యులేషన్ కోసము తీసుకురావటం జరిగింది కాబట్టి మరి వీటిని చార్టర్ చట్టాలు అన్నారు ఆరు ఆరు చార్టర్ చట్టాలు అన్నవి మరి పదిహేడు వందల తొంభై మూడులో మూడవ చట్ట చట్టం చేప చేయటం జరిగింది మరి అలాగే కౌన్సిల్ చట్టాలు కౌన్సిల్ చట్టాలు ఎప్పుడే చేయాలంటే మరి బ్రిటన్ రాణి పరిపాలించడం స్టార్ట్ అయినటువంటి కాడి నుంచి అసెంబ్లీని ఏర్పాటు చేసి మరి యొక్క కౌన్సిల్ అసెంబ్లీ వారు చట్టాలను చేసినప్పుడు వాటిని మరి చట్టర్ చట్టాలు అనటం జరుగుతుంది మరి బ్రిటన్ రాణి ఉన్నారు కదా ఆమె చే భారత ప్రభుత్వము మరి బ్రిటన్ రాని భారత ప్రభుత్వం కోసం చేసినటువంటి చట్టాలనే మరి భారత ప్రభుత్వ చట్టాలు ఇవి మూడు రకాలు ఉన్నవి వీటి గురించి మనము పూర్తిగా ఎక్స్ప్లేషన్ చేసుకుందాము మరి బ్రిటిష్ వారు మొదటిసారిగా చేసినటువంటి చట్టం ఏంటయ్యా అంటే పదిహేడు వందల డెబ్భై మూడు రెగ్యులేటింగ్ చట్టం అంటాం మరి బ్రిటిష్ వారు చివరిసారిగా చేసినటువంటి చట్టము పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం అని చెప్పుకోవచ్చు ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్న అవినీతిని పరిశీలించి బ్రిటిష్ ప్రభుత్వము జనరల్ బుర్కియానా అధ్యక్షతన ఒక రహస్య కమిటీని ఏర్పరిచి బుర్కియానా అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పరిచి మరి నివేదికని ప్రకారము ఆయన ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము ఈ యొక్క పంతొమ్మిది వందల డెబ్బై మూడు అండి తొంభై మూడు కాదు డెబ్భై మూడు రెగ్యులేటింగ్ చట్టాన్ని ఏర్పాటు చేయటం జరిగింది మరి కంపెనీ యొక్క రాజకీయ పరిపాలన విధులను తొలిసారిగా గుర్తించడం జరిగింది పదిహేడు వందల డెబ్భై మూడులో మరి పదిహేడు వందల డెబ్భై మూడు రెగ్యులేటింగ్ చట్టం ఏం చెప్తుందో ఈరోజు చూద్దాము పదిహేడు వందల డెబ్భై మూడు రెగ్యులేటింగ్ చట్టం భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాది వేసినటువంటి చట్టమే పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం అని చెప్పుకోవచ్చు మరి యొక్క చట్టాన్ని రూపకల్పన చేసినటువంటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్ పదిహేడు వందల డెబ్భై మూడు చట్టం వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రధాని ఎవరయ్యా అంటే లార్డ్ నార్త్ చట్టాన్ని భారతదేశానికి మొదటి లిఖిత రాజ్యాంగ చట్టంగా పరిగణిస్తారు భారతదేశానికి మొదటి లిఖిత రాజ్యాంగ చట్టంగా దేనిని వర్ణిస్తారయ్యా అంటే పదిహేడు వందల డెబ్భై మూడు రెగ్యులేటింగ్ చట్టం ఈ చట్ట ప్రకారము బెంగాల్ గవర్నర్ను పేరును గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చటం జరిగింది అతనికి సహాయం చేయటానికి నలుగురు సభ్యులతో కూడిన ఒక కార్యనిర్వాహక మండలిని కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది మరి మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే వారెన్ హెస్టింగ్ బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్లను బెంగాల్ గవర్నర్ జనరల్కి ఆధీనులుగా చేశారు ఇటువరకు బొంబాయిలో ఉన్నటువంటి జనరల్లు అతనికి సర్వ ఆయనకి ఆయనే అధికారి మరి మద్రాసులో ఉన్నటువంటి గవర్నర్కు ఆయనకి ఆయనే అధికారి ఎవరికి బెంగాల్లో ఉన్నటువంటి ఆయనకు కూడా ఆయనకి ఆయనే అధికారి ఇలా విడివిడిగా ఎవరి అధికారాలు వాళ్ళకున్నవి కానీ ఇప్పుడు ఏం చేశారా అంటే ఇక్కడ బెంగాల్లో ఉన్నటువంటి మరి గవర్నర్ జనరల్కు ఇక్కడ బొంబాయి మద్రాసు ఇద్దరిని కూడా బెంగాల్ కిందకి చేర్చటము జరిగింది ఇప్పుడు ఈయన అధికార అయ్యాడు బొంబాయి గవర్నరు అలాగే మద్రాస్ గవర్నరు చిన్నవాళ్ళు అవ్వటం జరిగింది ఈయన బెంగాల్ గవర్నర్ చెప్పింది చేయాలి పదిహేడు వందల తొంభై మూడు డెబ్భై మూడు రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం మరి ఈ యొక్క చట్టం ప్రకారము పదిహేడు వందల డెబ్భై నాలుగులో ఒక ప్రధాన న్యాయమూర్తిని ముగ్గురు ఇతర న్యాయమూర్తులతో సహా తొలిసారిగా సుప్రీంకోర్టును కలకత్తాలో గుర్తుపెట్టుకోండి ఢిల్లీలో కాదు కలకత్తాలోని ఫోర్ట్ విలియం కలకత్తాలో ఏముంది ఫోర్ట్ విలియం కోట ఉంది ఆ యొక్క కోటలో ఫోర్ట్ విలియం కోటలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేసి దానికి ప్రధాన న్యాయమూర్తిగా మరి అలాగే ఇతర నా ముగ్గురు వన్ ప్లస్ త్రీ ఎలా చెప్పుకోవచ్చయ్యా అంటే వన్ ప్లస్ త్రీ ఈ యొక్క విధానంలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది మరి మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే సర్ ఎలిజా ఇంపే ఎవరయ్యా అంటే మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అని చెప్పవచ్చు అలాగే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ను కూడా భారతదేశంలో రెవెన్యూ సివిల్ మిలిటరీ వ్యవహారాల నివేదిక ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పటికప్పుడు తెలియపరచాలి ఎవరి ద్వారా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వ్యక్తి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఎంత వస్తుంది ఇక్కడ పరిపాలన విధానం ఎలా ఉంది ఇక్కడ సైనికుల యొక్క వ్యవహారాలు ఎలా ఉన్నాయని అనేటువంటిది బ్రిటిష్ ప్రభుత్వానికి చెప్పాలి ఈ యొక్క విధానం ద్వారా కంపెనీ పాలనపై బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణ పెరిగింది ఎందుకంటే అప్పుడు ద్వారా అప్పుడు దాకా కంపెనీయే పరిపాలించింది ఇప్పుడు ఏం జరిగిందయ్యా అంటే బ్రిటిష్ ప్రభుత్వం చట్టం చేయటం వల్ల చట్ట ప్రకారము వీళ్ళు రెవెన్యూ ఎంత వస్తుందో చెప్పాలి అంతకు ముందు చెప్పనవసరం లేదు మరి ఇలా యొక్క పరిపాలన ఎలా ఉంటుంది మీ యొక్క చట్టాలు ఎలా ఉంటున్నాయో చెప్పాలి మరి మీ యొక్క సైనికులు ఎలా ఉన్నారు ఎలా ఉంటున్నారు సైనికులు అనేటువంటి విషయాలు కూడా కంపెనీ మరి బ్రిటిష్ ప్రభుత్వానికి ఆధీనంలో ఉండటం జరుగుతుంది పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టంలో లోపాలను సవరించడానికి ఏం చేశారాయా అంటే పదిహేడు వందల ఎనభై ఒకటిలో మరి సవరణ చేసి బ్రిటిష్ పార్లమెంటు అనేటువంటిది దాన్ని సవరణ చేసి ఆమోదించడం జరిగింది దీని ద్వారా ఇండియాలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలనుగా ప్రకటించారు ఈ యొక్క చట్టాన్ని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా అంటారు పదిహే పదిహేడు వందల ఎనభై నాలుగు పిట్స్ ఇండియా చట్టాన్ని ఏమంటారయ్యా అంటే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని చెప్పడం జరుగుతుంది మనం ఈరోజు ఏం చెప్పుకున్నామయ్యా అంటే మరి చార్టర్ చట్టాలు ఆరు రకాలని ఆరు రకాల యొక్క చార్టర్ చట్టాలు కౌన్సిల్ చట్టాలు భారత ప్రభుత్వ చట్టాలు చెప్పుకోవటం జరిగింది మరి చట్టాలు ఎక్కడెక్కడ ఫస్ట్ ఏం చేశారనేటువంటిది చెప్పుకోవడం జరిగింది ముఖ్యముగా పదిహేడు వందల మూడు రెగ్యులేట్ చట్టంలో ఉన్నటువంటి ముఖ్య ఇంపార్టెంట్ చెప్పటం జరిగింది ఏంటయ్యా అంటే అప్పుడు బ్రిటిష్ ప్రధాని లార్డు నార్త్ అని మొట్టమొదటి లిఖిత రాజ్యాంగము మన భారతదేశానికి పంతొమ్మిది వందల పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం అని మరి నలుగురు సభ్యులతో కార్యనిర్వాహక మండలి ఏర్పాటు చేశారు అప్పటి గవర్నరు బెంగాల్ గవర్నరు జనరల్ గవర్నర్ జనరల్ అనాలి వారన్ హేస్టింగ్ ఇతని కింద బాంబే మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండటం జరిగింది ఒక కోర్టుని ఏర్పాటు చేసి సర్ ఎలీజా ఇంపే ప్రధాన న్యాయమూర్తిగా అతని కింద అదనపు న్యాయమూర్తులు ముగ్గురు న్యాయమూర్తులను ఏర్పాటు చేసి మరి సుప్రీంకోర్టును కలకత్తాలోని పోర్ట్ విలియంలో ఏర్పాటు చేయటం జరిగింది మరి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఏర్పాటు చేసి భారత్లో జరిగే రెవెన్యూ సివిల్ మిలిటరీ వ్యవహారాలను బ్రిటిష్ వారికి తెలియచేయటం జరుగుతుంది ఇందులో కొన్ని లోపాలు ఉండటం వలన పదిహేడు వందల ఎనభై ఒకటిలో మరి బ్రిటిష్ పార్లమెంటు దీనికి మరి సవరణ చేసి మరి సవరణ చేసి పదిహేడు వందల ఎనభై నాలుగు పిట్స్ ఇండియా చట్టంగా ఏర్పాటు చేయటం జరిగింది దీన్నే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంటు అంట మరి మరి మన యొక్క వీడియో మీకు గనక నచ్చినట్లయితే మన నాని టెక్